22 మంది విద్యార్థిని విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. హిందూపురం పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు పాఠశాల వదిలిన తర్వాత విద్యార్థిని విద్యార్థులతో వెళ్తుండగా మేళాపురం వద్ద బస్సు డీజిల్ ట్యాంక్ ఊడిపోయి కొంత దూరం మేర ముందుకు వెళ్ళింది. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో బస్సు డ్రైవర్ అప్రమత్తమై వెంటనే పాఠశాల బస్సును ఒక పక్కకు ఆపివేసి బస్సులో ప్రయాణం చేస్తున్న 22 మంది విద్యార్థిని విద్యార్థులను హుటాహుటిన కిందికి దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తర్వాత విద్యార్థిని విద్యార్థులకు ఇతర ప్రైవేట్ వాహనాలలో ఇండ్లకు తీసుకెళ్లారు. అది వాలింది, చిక్కు చిక్కులో పడుకోలో వస్తుంది. వీళ్ళు గుంతుండే కదా, ఆడ కింద పడింది బ్రాకెట్, సైడ్కి తీసుకొని నిలబెట్టాము. ఎంతమంది పిల్లలు ఉన్నారు అప్పుడు? 22 మంది ఉన్నారు.